మింగటానికి మెతుకులు లేవు కానీ మేసాలకి సంపంగ నూనె కావాలన్నంట వెనకటికి నిదాంటాడు ఒకడు. ఎదుటోడు చెప్పేది వినమేమో అన్నా నువ్వు అనిలనా? మంత్రి పదవి పోయినా నీలో మార్పు రాలేదు మాస్టారు. అదే ఆవేశం, అదే అర్థం పద్ధం లేని వాగుడు, అదే సోది. అసెంబ్లీలో ఇదే విధంగా వాగేవు, బల్లలు బద్దలు కొట్టావు, బొల్లెట్లు తిప్పుతా అన్నావు. అది సెంట పరసెంట అర పర్సెంట తొందర ఎందుకన్నా, ఎందుకంత తొందర అన్నావు. ఈ సోది వాగుడు వాగే ఉన్న మంత్రి పదవి మొత్తం కూడా దుబ్బించుకున్నావు. పీక్ పక్కన దుబ్బడి మీ నాయకుడ మంత్రి పదవి కూడా. ఈరోజు ఇంకా నువ్వు దమ్ముల గురించి ధైర్యాల గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు నువ్వు పెద్ద ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారికి నువ్వు సవాల్ విసురుతున్నావు, దమ్ముంటే వచ్చి నా మీద పోటీ జై అని. నువ్వు కూడా బడికి పోలేదా మాస్టర్? ఎప్పుడు చదువుకోలేదా? పనిచేయట్లా మంత్రి పదవి పోయిన తర్వాత ఆల్రెడీ నీకు రేపు పొద్దున నెల్లూరు నగరంలో టికెట్ లేదు. టికెట్ రాదని సంగతి నీకు తెలుసు. నువ్వు చేతగాని వాడివని, నీ వల్ల ఉపయోగం లేదని, నీ వల్ల ఏమీ జరగదని, నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం 1% కూడా ఉపయోగం లేదని నీ మంత్రి పదవి పీకి నేను పక్కన పెట్టాడు కూరలో కరివేపాకు మాదిరి. రేపొద్దున రానున్న ఎన్నికల్లో నీకు టికెట్ లేదన్న సంగతి నీకు కూడా తెలుసు. కాబట్టి ఏదో ఒక విధంగా నేను కూడా రాష్ట్రంలో హైలైట్ అవ్వాలా. అనిల్ కుమార్ యాదవ్ అని ఒకడు ఉన్నాడు, అని మర్చిపోమాకండి. గతంలో మాజీ మంత్రిగా పనిచేశాడు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు, నోటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. కాస్త ఆ నోటిని గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఉన్నా అని మీడియా ముందుకు వచ్చి దిక్కుమాల సవాల్ ఎసురుతున్నావు. నువ్వు ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుకుని వెళ్ళిపోతున్నావు. ఏమన్నాడు ఆయన పెద్ద మనిషి? ఏమన్నాడు? నా రాజకీయ ప్రస్థానం మొదలైంది నెల్లూరు నగరంలో. నా కోరిక కూడా అదే, నెల్లూరు నగరంలోనే నేను మళ్ళీ పోటీ చేసి నా రాజకీయ జీవితాన్ని అక్కడే కూడా నేను ముగించాలనుకుంటున్నాను. అది నా కోరిక అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కానీ ఆత్మాన్ని ఇలాంటి వాడి మీద ఆయన యుద్ధం చేస్తా అని చెప్పాడా? అసలు నువ్వెవడు ఆయన ముందు? వెంట్రుక అని కూడా చెప్పడం కూడా చాలా వేస్ట్. ఆ వెంట్రుక కూడా ఫీల్ అవుద్ది. నువ్వు నోరేసుకుని అరవటం, నోరేసుకుని పడిపోవడం తప్ప నీకు సినిమా లేదు. నేను గెలిచేసా, పీకేసా, పొడి చేసా అంటావు. గెలిచేం పీకేవు ఇప్పుడు దగ్గర ఉడికింది లేదు. మంత్రిగా చేసావు, ఎలగెట్టావు. అసలు మొత్తం నేనే పోలవరం భుజం మీద తీసుకొస్తున్నా. నేను చెప్పేవాడు ఏమీ చేయలేడు. 71% చంద్రబాబు గారి హయాంలో, మా మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామేశ్వర గారి ఆధ్వర్యంలో ఆ రోజు పోలవరం చాలా అద్భుతంగా పరుగులు పెడితే నువ్వు వచ్చిన తర్వాత పోలవరాన్ని పడుకోబెట్టావు. బుల్లెట్లు దింపుతున్నావు నువ్వు. క్రికెట్ వస్తే బెట్టింగ్లు పెట్టుకుంటూ కూర్చున్నావు. ఇది మన బ్రతుకు. నువ్వు మాట్లాడతావు మళ్ళీ ఈరోజు నా మీద పొడి చేసి దమ్ముందా ఇంకెవరికి అన్నా అని. అసలు నీకు టికెట్ ఉందా? మీ నాయకుడు నీకు టికెట్ ఇస్తాడా? అసలు పోయినసారి వెళ్ళ గెలిసారు నేను చెప్పాలా? నిన్ను చూసి ప్రజల ఓట్లు వెళ్ళేదనుకున్నారు, అది గుర్తుపెట్టుకో. మీరేం మాట్లాడుతుంటారు కదా, మా నాయకుడు దీవెనలు, మా నాయకుడు ఆఫీసులు, మా నాయకుడు చల్లని చూపులతోటి మేము గెలిచావో మీరు మాట్లాడుతుంటారు, చూసావా? ఎస్, అది నిజమే. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నెల్లూరు నగరంలోకి వచ్చి ఒక్క అవకాశం నాకు కల్పించండి, తండ్రి లేని బిడ్డై నేను, నా మీద కోరికతో దాడి జరిగింది, మా బాబాయిని చంపేశారు, ఈరోజు నా కోసం, నా కుటుంబం కోసం, ఈ రాష్ట్రం కోసం నా తల్లి రోడ్డున పడింది, నా చెల్లి రోడ్డున పడింది, ఈరోజు మా కుటుంబం అంతా రోడ్డున పడి మిమ్మల్ని వేడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం, ప్రదేయపడుతున్నాం. ఈరోజు మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఈ నెల్లూరు నగరంలో ఈ అజ్ఞాని అనిల్ కుమార్ యాదవ్ కూడా గెలవాలా, అతను గెలిస్తేనే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి కాలు గడ్డాలు పట్టుకొని దొంగేడుపు లేడిసి ముద్దులెట్టి ఆ రోజు వేడుకుంటే సరే. జగన్మోహన్ రెడ్డి అంతగానం వేడుకుంటున్నాడు. పాపం తండ్రి లేని బిడ్డ, బాబాయ్ కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు, ఈరోజు తల్లి చెల్లి తిరుగుతుంది, అతని మీద దాడి కూడా జరిగింది, ఇవన్నీ నిజాలనుకొని ప్రజలు మోసపోయి ఆ రోజు ఓట్లేసి నేను గెలిపించారు. గెలిపించిన తర్వాత కదా వాళ్ళకి అర్థమైంది మేము గెలిపించింది ఒక అజ్ఞానిని. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మేము కూర్చోబెట్టింది ఒక అవినీతి పరుడు అయితే నెల్లూరు నగరంలో మేము గెలిపించింది ఒక అజ్ఞానిని. అతనికి ఏమీ తెలియదు అరవటం తప్ప, బెట్టింగ్లు పెట్టుకోవటం తప్ప, ఏదో అసలు డైలాగులు కొట్టడం తప్ప, ఇంతకు మించి అనిల్ కుమార్ యాదవ్కి ఏమీ తెలియదు. నోరేసుకొని పడిపోతాడు. ఈ అనిల్ కుమార్ యాదవ్కి రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని విషయం నీకు కూడా తెలుసు అనిల్ కుమార్ యాదవ్ గారు. అది తెలిసి కాబట్టే కదా నేను బయటికి రావట్లేదు, రెస్ట్ తీసుకుంటున్నా, గ్యాప్ ఇస్తున్నా. నువ్వు గ్యాప్ ఇవ్వడం కాదు, ప్రజలు ఆల్రెడీ నిన్ను దూరం పెట్టారు, నువ్వేం కొత్తగా గ్యాప్ ఇవ్వాల్సిన అవసరంలా. కాబట్టి ఎదుటోడు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విను, ఆవేశ పడకు.
సరే దమ్ముందా పోటీ చేస్తా అన్నావు కదా సవాల్ విసురుతున్నావు కదా మేము కూడా సవాల్ విసురుతాం నీకు దమ్ము ఉంటే ఎప్పుడో ఆరు నెలల తర్వాత జరిగే ఎన్నికలకు కాదు నీకు దమ్ము ఉంటే నువ్వు గెలుస్తా నమ్మకం నీకు ఉంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ నాయకుడి మీద నీకు నమ్మకం ఉంటే 24 గంటల్లో నువ్వు రాజీనామా చేసి నీ రాజీనామా పత్రాన్ని ఆమోదింపని చేసుకొని దా నెల్లూరు నగరంలో పోటీ ఇచ్చాయి నువ్వెవరిని కావాలంటే వాళ్ళు నిలబడతావు నీ మీద డిపాజిట్లో గల్లంత అయిపోతాయి ఎందుకు నాయన ఆరు నెలలు ఉంది పదవి ఉంది పండగ చేసుకోపో ఇక నీకు భవిష్యత్తు లేదు టికెట్ లేదు మీ నాయకుడు నేను దేకే పరిస్థితి లేదు నీకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు నీ పార్టీలో నీకు విలువ లేదు మీ పార్టీ వాళ్ళని దూరం పెట్టారు నీ ముఖం మీద కాంతిని చూముతున్నారు నీకు దిక్కు దివారా లేదు కానీ ప్రజల్లో నోటిపారుదల శాఖ మాజీ నోటిపారుదల శాఖ ఉండాలా అతను గుర్తుంచుకోవాలని చెప్పేసి నువ్వు తాపత్రయ పడుతున్న తప్పన బీకేజీ కూడా ఏమీ లేదు కాబట్టి గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అనిల్ కుమార్ యాదవ్ గారు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి మీకు మొదటి నుంచి కూడా చెప్తాను ఏ పద్ధతి అంటే పదవితో కొట్టుకున్నావు మంత్రి పదవి నువ్వే మంచోడు అయితే నువ్వే తోపు అయితే నువ్వే తిరుమ అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి పీకే వాడు కాదు నేను అలానే కొనసాగింపజేసేవాడు మిగతా వాళ్ళు కొనసాగింపు చేపించినట్లు కాబట్టి నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆయనకు కూడా తెలుసు కాబట్టి తీసి పక్కన దుబ్బాడు నీ వల్ల మీ పార్టీకి ఉపయోగం లేదు మీ నాయకుడికి ఉపయోగం లేదు నీ నగర ప్రజలకు ఉపయోగం లేదు ఆ నెల్లూరుకి ఆ నెల్లూరు ప్రజలకు ఉపయోగం లేదు నీ వల్ల నీకే ఉపయోగం లేదు కాబట్టి సొల్లు కబుర్లు హ్యాపీ ఈ ఆరు నెలలు తడిగొట్ట వేసుకుని హ్యాపీగా పడుకో సవాల్ వద్దు మనకి నిన్ను గెలిచే సినిమా లేదు టికెట్ ఇచ్చే సినిమా కూడా లేదు అనాయ్ బాగా బాగా బుల్లెట్లు నిప్పు ఓకే